శ్రావణ భాద్రపదాలు అనగానే మనకు గుర్తొచ్చేవి తెలుగు మాసాలు. ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో వచ్చే తెలుగు నెలలు. ఈ రెండు నెలలు పూర్తిగా వర్షాకాలం. ఈ శ్రావణ భాద్రపదాల గురించి మా బామ్మ ఒక కథ చెప్పేది. అనగనగా ఒక ఊరు, ఆ ఊళ్ళో అందరూ చాలా ముందు చూపు గలవాళ్ళు. రాబోయేది అసలే వర్షాకాలం. తుఫాన్లు రావచ్చు, వరదలు రావచ్చు. ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త పడేవాళ్ళు. రంగయ్య, పంట కోతకొచ్చినట్టుంది, తొందరగా కోసి ఇంట్లో పెట్టేసుకో, అసలే వచ్చేది శ్రావణ భాద్రపదాలు కదా. రాఘవయ్య, నీ ఆపారం ఎట్టుందేంటి, డబ్బులు జాగ్రత్త చేసుకో, వచ్చేది అసలే శ్రావణ భాద్రపదాలు. శంకరయ్య, అమ్మాయికి పెళ్లి కుదిరిందంటగా, రెండేళ్ళు ఆగు, వచ్చేది అసలే శ్రావణ భాద్రపదాలు, ఇబ్బంది పడిపోతావు. ఇలా మాట్లాడుకునేవాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా. ఆ ఊళ్ళో ఓ అమాయకురాలు ఉండేది. శ్రావణ భాద్రపదాల గురించి ఆమెకేమీ తెలియదు. ఓ రోజు ఆమె భర్త ఏదో ఊరు వెళ్ళవలసి వచ్చింది. వెళ్తూ అతని భార్యతో, ఏమేవ్ నేను ఊరెళ్తున్నా, ఇల్లు జాగ్రత్తగా చూసుకో, అసలే వచ్చేది శ్రావణ భాద్రపదాలు, జాగ్రత్త మరి అంటూ పదే పదే జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. ఈవిడ అమాయకపు వ్యవహారాన్ని గమనించిన ఇద్దరు దొంగలు ఆ ఇంటికి వచ్చి తలుపుకొట్టారు. ఈవిడ తలుపు తీయగానే, మేము శ్రావణ భాద్రపదాలమ్మా అని అన్నారు. మీరేనా, రండి రండి, మా ఆయన మీ గురించే చెప్పారు అంటూ లోపలికి ఆహ్వానించింది. వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టింది. విశ్రాంతి తీసుకోమంటూ గది చూపించింది. తాను కూడా తిని హాయిగా నిద్రపోయింది. తెల్లవారగానే ఊరికెళ్ళిన వాళ్ళాయన తిరిగి వచ్చాడు. ఏమండి, మన ఇంటికి శ్రావణ భాద్రపదాలు ఇచ్చారు, నేను వాళ్ళని చాలా మర్యాదగా చూశాను అని జరిగిందంతా చెప్పింది. అంతా విన్న భర్త కంగారుగా, అయ్యయ్యో శ్రావణ భాద్రపదాలేమిటే, రావడమేమిటి, ఏరివాళ్ళు అని అడిగాడు కంగారుగా. రండి చూపిస్తా అంటూ గదిలోకి తీసుకెళ్ళింది. గదిలో చూస్తే ఎవ్వరూ లేరు. భర్తకు విషయం అర్థమైంది. లబోదిబోం అన్నాడు. అయ్యయ్యో, శ్రావణ భాద్రపదాలంటే వర్షాకాలం వస్తుంది, జాగ్రత్తగా ఉండమని. వాళ్ళేమి బంధువులు కాదే బాబు, నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇల్లంతా దోసుకెళ్ళారు, నీ అమాయకత్వం గోలా అంటూ గొడ్డుమన్నాడు. భర్త ఏడవడం చూసి భార్య కూడా, అయ్యో శ్రావణ భాద్రపదాలంటే బంధువులు అనుకున్నాను, దొంగలా అంటూ గొడ్డుమంది. ఈ హాస్య కథ మీద మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయగలరని ఆశిస్తున్నాను. మీ మేఘమాల.